జగనన్న తోడు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 3.70 లక్షల మంది చిరు వ్యాపారుల ఖాతాల్లో 10,000 రూపాయల చొప్పున 370 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. చిరు వ్యాపారులకు మేలు చేసే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఇక పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలు చూశానని వారి కోసం జగనన్న తోడు ద్వారా వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని తెలిపారు. పాదయాత్రలని నేను చెప్పడం జరిగింది. వీళ్ళ తలరాతల్ని కూడా మార్చే అవకాశం దేవుడు నాకు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మారుస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు అదే విషయాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఈరోజు ఆ మేనిఫెస్టోలో పెట్టిన ఆ విషయాన్ని సంతృప్తి స్థాయిలో ఈరోజు పూర్తి చేస్తానందుకు చాలా సంతోషంగా ఉంది. గతంలో 5,35,000 మందికి బ్యాంకుల దగ్గర నుంచి ఇదే పథకం ద్వారా ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుంది, ప్రభుత్వమే ఆ డబ్బుకు గ్యారెంటీ ఉంటుంది, మీరు డబ్బు ఈ పేదవాళ్ళకి మీరు ఇవ్వండి, ఈ పేదవాళ్ళల్లో కూడా ప్రాంప్ట్గా పే చేసే డిసిప్లిన్ అనేది ఏర్పడుతుంది, ఖచ్చితంగా బ్యాంకులకు కూడా మంచిది, అది ఖచ్చితంగా సహాయం చేయాలి వీళ్ళందరికీ అని చెప్పి చెప్తే 9,05,000 మంది అప్లికేషన్లు పెడితే 5,35,000 మందికి మాత్రమే గతంలో లోన్స్ శాంక్షన్ అయ్యాయి. ప్రభుత్వం వడ్డీ భారం పూర్తిగా భరిస్తానని చెప్పినా కూడా ఆ మిగిలిన 3,70,000 మందికి ఈరోజు బ్యాంకులతో మళ్ళీ మాట్లాడి రోజు ప్రెజర్ పెట్టి ఆ బ్యాంకుల నుంచి కాకుండా ఆప్కాబు, శ్రీనిధి ఇటువంటి బ్యాంకులను కూడా పిక్చర్లలో ఇటువంటి బ్యాంకులను కూడా రంగంలోకి దింపి ఈరోజు ఈ మిగిలిన 3,70,000 మందికి కూడా పూర్తిగా అప్లికేషన్ పెట్టిన అందరికీ కూడా 9,05,000 మంది అప్లికేషన్లు పెట్టిన అందరికీ కూడా వెరిఫికేషన్ చేసి అర్హత ఉంది అని చెప్పి తేల్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా ఈరోజు సహాయం చేస్తూ